వెల్కమ్ టు పిఎస్ విజిఆర్ న్యూస్. పత్రిక విలేకరులకు అందరికీ, మీడియా ప్రతినిధులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన ముఖ్య ప్రెస్ మీట్ సమావేశం కావడానికి ముఖ్య కారణం వెంకటగిరి నియోజకవర్గంలో జరిగినటువంటి సామాజిక సాధికార బస్సు యాత్ర గురించి ఎంత సక్సెస్ఫుల్గా మనం చేశామనే దాని గురించి మీరందరూ కూడా చూశారు. అదేవిధంగా నా సంతోషాన్ని కూడా స్టేట్ అంతా కూడా తెలియజేయాలనే ఒక సిద్ధాంతంతో నేను ఈరోజు ఒక స్టేట్ మహిళా అధికార ప్రతినిధిగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు బస్సు యాత్ర అనే దాని గురించి వస్తే సామాజిక సాధికార యాత్ర అంటే ఎస్సీ బీసీ ఎస్టీ ముఖ్యంగా బీసీ అదేవిధంగా మైనారిటీ సామాజిక వర్గాలన్నీ కూడా అన్ని కుల మతాలన్నీ కూడా ఈరోజు బస్సు యాత్రలో పాల్గొని మన జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా మన సమన్వయకర్త గారికి సంఘీభావం తెలియజేయటం జరిగింది. ముఖ్యంగా ఈ బస్సు యాత్ర అనేది జనాల్లోకి మనం అందరం కూడా ఈరోజు ప్రతి ఒక్క కులం అనేది లేదు, మతం అనేది లేదు, పార్టీ అనేది లేదు, అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి, అదేవిధంగా అన్ని పార్టీల వారికి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పథకాలు తీసుకొని వచ్చి ఈరోజు ముఖ్యంగా మనం చూస్తే బీద బడుగు వర్గాలలో నుంచి ఎంత పెద్ద ఎత్తున జనాలు రావడం జరిగిందో మనం అందరం చూసాం. అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో కూడా జగనన్న మీద ఉన్న అభిమానాన్ని ఈరోజు మనం బస్సు యాత్రలో చూసాం. ముఖ్యంగా ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో బస్సు యాత్ర, ఈ సామాజిక సాధకార బస్సు యాత్ర మూడు దగ్గరలు జరిగింది. ఒకటి వెంకటగిరి నియోజకవర్గంలో రామ్ కుమార్ రెడ్డి గారి బంగ్లాలో, రామ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక బీసీ అంటే వీవర్స్ ఒక సామాజిక వర్గానికి సంబంధించి సదస్సు ఒకటి జరపడం చూశారు. ఆ సదస్సుకి ఈరోజు వీవర్స్ అందరూ కూడా ఈరోజు ఈ 4.5 సంవత్సరంలో వాళ్లకు ఎంత బెనిఫిట్స్ జరిగింది, ఈ పాలనలో వాళ్లకు ఎన్ని పథకాలు వాళ్లకు వచ్చాయనేది వాళ్ళంతటి వాళ్ళు వీవర్స్ అందరూ కూడా ఈరోజు మన సదస్సుకి వచ్చి వాళ్ళందరూ కూడా సంతోషంగా సంఘీభావాన్ని తెలియజేయటం మనందరం చూసాం. అదేవిధంగా ఈరోజు ఒక వీవర్స్కు సంబంధించిన మహిళా నాయకురాలు మన ఎమ్మెల్సీ, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షురాలు, మహిళా అధ్యక్షురాలు పోతుల సునీత గారు ఈ సదస్సుకు రావడం జరిగింది. ఆమె కూడా ఎన్నో విషయాలు ఈ వీవర్స్తో షేర్ చేసుకొని వీవర్స్కి ఇంకా ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు, ఇప్పటిదాకా ఎన్ని పథకాలు తీసుకొచ్చారు, ఈరోజు సొంతంగా వీవర్స్ మగ్గాలు పెట్టుకుంటున్నారు అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాల్లో ఇది వీవర్స్కి చాలా ముఖ్యమైన పథకం. ముందు ఎవరో ఒకరి దగ్గర వీవర్స్ పనిచేసేవాళ్ళు పొద్దున వాళ్ళు ఇచ్చిన అన్నీ తీసుకొని వాళ్ళు వీవింగ్ చేసి ఆ బట్టలంతా కూడా తీసుకెళ్ళి వాళ్లకు షాప్స్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, ఆ విధంగా వాళ్ళు కూలీ తీసుకునేవాళ్ళు. ఈరోజు ఆ విధంగా లేదు పరిస్థితి. ప్రతి ఒక్కరూ కూడా వీవర్స్ సొంతంగా మగ్గాలు పెట్టుకొని ఈరోజు చేస్తున్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మాకు చాలా మేలు చేశారమ్మా అని చెప్పి చెప్పడం మనం అందరం చూసాం. అదేవిధంగా మహిళా సదస్సు వీవర్స్ సదస్సు అయిన తరువాత అక్కడి నుంచి మనం బైక్ ర్యాలీ జరగడం జరిగింది. అదేవిధంగా బస్సు యాత్ర అన్నీ స్టార్ట్ అయ్యా రోజు పోలేరమ్మకి దర్శనం చేసుకొని పెద్ద ఎత్తున వెంకటగిరి పట్టణంలో ప్రతి ఒక్కరూ కూడా
ఆ సదస్సుకి ఇండ్లల్లో ఉన్న మహిళలు కూడా బయట వచ్చి మాకు సంతోషంగా ఈరోజు అందరూ కూడా మనకు జగనన్నకి ఎంత సంఘీభావం తెలియజేశారో మనం చూసాం. రోడ్లో నడుస్తూ ఉంటేనే కూడా ఎవరు మహిళలు కూడా ఇండ్లల్లో లేరు. పార్టీలు చూడలేదు, అదేవిధంగా కుల మతాలు చూడలేదు, ఏది చూడకుండా మన జగనన్న బస్సు యాత్ర పెట్టారు, మన అందరం కూడా దీంట్లో పాల్గొనాలా అనే ఒక విధంగా యూత్ కావచ్చు, అదేవిధంగా మహిళలు కావచ్చు, పెద్దవాళ్ళు కూడా. మా బిడ్డ ఈరోజు ఒక బస్సు యాత్రని పెట్టి వెంకటగిరి పట్టణంలో వస్తున్నారని అంటే వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా మాకు కనిపించడం జరిగింది. అదేవిధంగా ఈ బైక్ ర్యాలీ కూడా మనం డక్కిలి మండలంకి చేరుకున్నాం వెంకటగిరి నుంచి. డక్కిలిలో అసలు అనుకోని విధంగా అంత జనాలు స్పందన మనం చూసాం. డక్కిలి మండలం, బాలయపల్లి మండలం ఆ నుంచి వెంకటగిరి అంతా కూడా సక్సెస్ఫుల్గా మేము ఊహించని విధంగా జనాలు రావడం జరిగింది. డక్కిల్లో కూడా చాలా సంతోషంగా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నాం. మేము ఈరోజు జగనన్న పార్టీలో ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉన్నాం, మా పిల్లలు సంతోషంగా ఉన్నారు, మా కుటుంబాలు సంతోషంగా ఉన్నాయని చెప్పడం మనం చూసాం. అదేవిధంగా డక్కిలి అయిన తరువాత రాపూరికి వెళ్ళినప్పుడు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ నుంచే జన సందోహం చూశారు అందరూ కూడా. 1 కిలోమీటర్ ముందు నుంచే మేమందరం కూడా బస్సు యాత్రలో పాల్గొనే ప్రతి ఒక్కరూ కూడా వెహికల్స్ అన్నీ కూడా పక్కన పెట్టి ఆ 1 కిలోమీటర్ పాదయాత్ర చేయడం చూశారు. అదేవిధంగా రాపూర్లో బస్ స్టాండ్ పక్కన మన బహిరంగ సభలో ఎంత జనాలు ఉన్నారు, ఎన్ని వేల మంది జనాలు పాల్గొన్నారని మీరందరూ కూడా చూశారు, ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు జగనన్న పార్టీకి ఏ ప్రోగ్రాం పెట్టినా కూడా, ఏ చిన్న ప్రోగ్రాం పెట్టినా ఎంత జన సందోహం వస్తుందనేది మనం అందరం కూడా చూస్తున్నాం. అదేవిధంగా ఈరోజు రాపూర్లో కూడా పెద్ద ఎత్తున చాలా సక్సెస్ఫుల్గా మీటింగ్ జరగడం చాలా గొప్ప విషయం. ఈరోజు నేను బస్సు యాత్ర గురించి మాట్లాడితే సామాజిక వర్గాలు అన్నీ కూడా ఒక స్టేజ్ మీద, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈ కులాలు అన్నీ కూడా ఆ వేదిక పైన కూర్చున్న ప్రతి ఒక్కరూ కూడా పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ళే. ఒక ఎమ్మెల్సీలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చును, మేజర్గా నెల్లూరు మేజర్ గారు, అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఒక ఎస్సీ, బీసీ, ఎస్టీ ఈ కులాలకు చెందిన వాళ్ళే. ఇంతకుముందు ఎప్పుడూ కూడా మనం ఏ గవర్నమెంట్లో కూడా ఈ విధంగా కులాలకి అతీతంగా ఇంత పెద్ద పదవులు ఇవ్వటం మనం ఏ గవర్నమెంట్లో కూడా చూడలేదని చెప్పి నేను ధైర్యంగా చెప్పగలను. అదేవిధంగా ఈరోజు మన జగనన్న మొదలైన 4.5 సంవత్సరంలో ఎన్ని పథకాలు తీసుకొని వచ్చి స్టార్టింగ్ నవరత్నాలతో స్టార్ట్ అయ్యి ఈరోజు దాకా కూడా ఏం చేయాలా, ప్రజలకు ఏం చేయాలా, నా వంతు సహాయం నేనేం చేయాలా అనే దాని గురించే ఆలోచిస్తూ ఆయన పేద ప్రజలకి ఎన్ని విషయాల్లో సహకరిస్తున్నారో మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా, ఒక కుటుంబాన్ని తీసుకుంటే చిన్న పిల్లలకి స్కూల్స్లో ఎంత సౌకర్యాలు, అమ్మ ఒడి కానీ, అదేవిధంగా మనకు స్కూల్లో భోజనాలు కానీ, యూనిఫామ్ కానీ, అదేవిధంగా షూస్ కానీ, ఒక గవర్నమెంట్ స్కూల్ లాగా లేకుండా ఒక ప్రైవేట్ స్కూల్లో ఏ విధంగా పిల్లలు చదువుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. మేము చదువుకునే రోజుల్లో కూడా తెలుగు మీడియం అనేది ఉండేదే కానీ ఇంగ్లీష్ మీడియం అనేది తెలిసేది కాదు. ఏదో డబ్బున్న వాళ్ళు కాన్వెంట్కి పంపించేవాళ్ళు, యూనిఫామ్ వేసుకునేవాళ్ళు, అది చూసాం. ఈరోజు జగనన్న ఎంత గొప్ప విషయాలు చేస్తున్నారు మనకు అనేది మన కళ్ళతో మనం చూస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఈరోజు జగనన్న చేసే మంచి పనులన్నీ కూడా వాళ్ళు ఏ పార్టీ అయినా కూడా పార్టీలకు అతీతంగా జగనన్నను మెచ్చుకుంటున్నారు, అది మన కళ్ళతో మనం చూస్తున్నాం. మంచి చేసేవాళ్ళని మంచి చేస్తున్నారు అని మనం చెప్పకపోయినా అది చెడు చేస్తున్నారు అని చెప్పుకోవడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఆ విధంగా ఎవరు చెప్పుకోవడం కూడా లేదు, కానీ ఎదుటి పార్టీ వాళ్ళు
మాట్లాడుతున్నారు. మీటింగ్కి జనం రాలేదు, ఏదో ఖాళీగా ఉండే చైర్స్ని వాళ్ళు ఫొటోస్ తీసేసి ఆ స్పీచ్ పెడతారు, ఆ చైర్స్ పెడుతున్నారు. అవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఏ విధంగా జనం వచ్చినారనేది తెలుసు, ఏ విధంగా ఈ టీవీ వాళ్ళు దాన్ని వేరే విధంగా మాటిఫై చేసి చూపిస్తున్నారనే విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే. ఈ విధంగానే ఉంటుంది. ఇది చిన్న ఉదాహరణ మన కళ్ళ ముందర జరిగిన మీటింగ్కి. ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున 6 మండలాలకు సంబంధించి, అదేవిధంగా వెంకటగిరి రూరల్, వెంకటగిరి టౌన్ అన్ని మండలాలు అంత చక్కగా 3 ప్రాంతాల్లో బస్సు యాత్ర జరిపినప్పుడు ఎక్కడ జనం తగ్గకుండా, వెంకటగిరిలో కావచ్చు, డక్కిల్లో కావచ్చు, రాపూర్లో కావచ్చు, ఎక్కడ కానీ జనం ఏ విధంగా ఉన్నారని చెప్పి మీడియా మిత్రులు కానీ నాయకులు కానీ ఆపోజిట్ నాయకులు కానీ అందరికీ తెలుసు. అయినా కూడా వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడాలా అనే విధంగా మాట్లాడడం తప్పితే నిజాలనేది లేదు ఈ చిన్న విషయంలో. ఇదే విధంగా రాష్ట్రం అంతా కూడా ఈ మీడియా మిత్రులు చేస్తున్న, కొంతమంది చేస్తున్నవి అందరూ గమనిస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మనం నిజాలు మాట్లాడుకుందాం, నిజాలు జనాలకు చూపిస్తామని చెప్పి కోరుకుంటున్నా. అదేవిధంగా ఈరోజు బస్సు యాత్ర అనేది చాలా సక్సెస్ఫుల్ చేసాం, మేము చాలా సంతోషంగా ఉన్నాము. మా క్యాండిడేట్గా రామ్కుమార్ రెడ్డి గారిని కూడా మేము చెప్పుకుంటున్నాము. మా రామ్కుమార్ రెడ్డి మాకు వెంకటగిరి నియోజకవర్గానికి క్యాండిడేటు. అదేవిధంగా ఆయన ఎంత సక్సెస్ఫుల్గా గడప గడప ప్రోగ్రాం కావచ్చు, ఈరోజు ప్రతి ఒక్క చిన్న లీడర్ నుంచి మినిస్టర్ వరకు ప్రతి ఇంటికి, ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్క కుటుంబాన్ని ఈరోజు ప్రతి ఒక్క గడప తొక్కుతున్నారంటే అది సామాన్యమైన విషయం కాదు. ఏ గవర్నమెంట్లో కూడా ఈ విధంగా జరిగింది లేదు. ఒక లీడర్ని కలవాలంటే, ఒక ఎమ్మెల్యేని కలవాలంటే, లేదంటే ఒక మండల అధ్యక్షుడిని కలవాలన్నా కూడా కష్టపడేవాళ్ళు ముందు రోజుల్లో. ఈరోజు ఒక ఎమ్మెల్యే కావచ్చు, మినిస్టర్ కావచ్చు, ఒక ఎంపీ కావచ్చు, మన ఇంటికే వచ్చి మన తలుపు కొట్టి మీకు ఏం సమస్యలు ఉన్నాయి అని అడగడం చాలా గొప్ప విషయం. అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ, ఈ వాలంటీర్ వ్యవస్థ అని చెప్పి తీసుకొచ్చిన తర్వాత ప్రతి కుటుంబంలో కూడా చాలా సంతోషంగా ఉన్నారు. పేద ప్రజలు, ముసలిగా వయసు అయిన వాళ్ళు ఈరోజు పెన్షన్ తీసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలా అనే ఆలోచన ఉండేది. ఈరోజు 1వ తేదీ వచ్చింది అంటే మా బిడ్డ ఈరోజు మా ఇంటికి పెన్షన్ పంపిస్తారనే ఆశతో ఉన్న తల్లుల్ని చూసాం. అదేవిధంగా చదువుకుంటున్న పిల్లలకి, ఎంతోమందికి ఈరోజు జగనన్న అమెరికా వెళ్ళాలంటే కూడా పెద్ద చదువులకు కూడా మన జగనన్న హెల్ప్ చేసి అందరికీ కూడా సహాయం చేస్తున్నారు. చిన్న పిల్లల మొదలుకొని పెద్దవారి వరకు ఎన్నో బెనిఫిట్స్ మనం చూస్తున్నాం మన కళ్ళల్లో. అదేవిధంగా ఈరోజు మనం అన్ని విషయాల్లో కూడా, ప్రతి ఒక్క విషయంలో కూడా, ప్రతి కుటుంబంలో కూడా ఇది జరుగుతుంది, ఇది చేయటం లేదు అని చెప్పుకునేదానికే లేదు. ముఖ్యంగా ఒక గ్రామానికి వెళ్తే ఆ గ్రామంలో ఒక సచివాలయం, ఒక ఆర్బీకే, ఒక హెల్త్ సెంటర్, అదేవిధంగా ఆ హెల్త్ సెంటర్లో మెడిసిన్స్. ఈరోజు మామూలు ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా మెడిసిన్స్ దొరకటం లేదు, చాలా మంచి మెడిసిన్స్ ఇస్తున్నారు. మేము చూస్తున్నాం మా ఊర్లో కూడా హాస్పిటల్స్ ఉన్నాయి, మేము వెళ్తున్నాం, ఆ ఇంజెక్షన్స్ కానీ ఆ మెడిసిన్స్ కానీ అన్నీ కూడా మేము చూస్తున్నాం, చాలా మంచి మెడిసిన్స్ ఇస్తున్నారు. ఈరోజు ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చినా కూడా ప్రాబ్లం అనేది లేకుండా వాళ్ళకి హెల్త్ కార్డ్ ఇచ్చి వాళ్ళకి ఎంతో చేస్తున్నారు. ఈరోజు పెన్షన్ నిన్న జనవరి 1వ తేదీ నుంచి 3000 రూపాయలు చేశారు. అదేవిధంగా జగనన్న ఏ పథకం గురించి చెప్పినా, ఏ మాట చెప్పినా మాట తప్పకుండా ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రతి ఒక్క పథకం చేసి చూపిస్తున్నారు. మాటలతో చెప్పేది కాదు, నేను చేసి చూపిస్తాను అని చెప్పి చెప్పిన విధంగానే ప్రతి ఒక్కరికి ఈరోజు చేస్తున్నారనేది మనం అందరం చూస్తున్నాం, గమనిస్తున్నాం, ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు ఏ విలేజ్లో కూడా ఒక కొట్లాటలు అనేది కానీ, గలాటలు అనేది కానీ, బంద్లు అనేది కానీ ఈ 4.5 సంవత్సరంలో మనం ఎక్కడ చూడలేం. ఏ గవర్నమెంట్లో కూడా ముందు ఎన్నో బంద్లు జరిగేవి, ఎక్కడ చూసినా గలాటాలు, ఆ బంద్ అని ఈ బంద్ అని. ఈరోజు మేము ధైర్యంగా అడుగుతున్నాం, ఎక్కడ బంద్లు జరుగుతున్నాయి,
మహిళలకు సంబంధించి ఎక్కడ అన్యాయాలు జరుగుతున్నాయి, ఏదేదో వేలు వేలుగా ఇంతమందికి ఇన్ని జరిగిపోతున్నాయని జరిగిపోతున్నాయని చెప్తున్నారు, కానీ ఎక్కడ జరుగుతున్నాయి అని అక్కడ పోయి కూర్చొని ఇక్కడ పలానా అన్యాయం జరిగింది ఈ పార్టీలో అని చెప్పేవాళ్ళు ఒకరు కూడా లేరు. అంటే ఎంత మోసంగా మాట్లాడుతున్నారంటే, ఒక మీడియా ముందు కూర్చొని మాట్లాడే ప్రతి మాట అబద్ధాలే మాట్లాడుతున్నారు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, ఇంకా తొందరలోనే అందరూ వాళ్ళు ఏందనేది కూడా తెలుస్తుంది, అది నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. తర్వాత ఇంకో విషయానికి వస్తే, ఈరోజు మన మాజీ సీఎం గారు వెంకటగిరి కాన్స్టిట్యున్సీలో లాస్ట్ టైం ప్రోగ్రాం ఉందని చెప్పి చాలా భారీ ఎత్తున అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒక్కరోజు ముందు మళ్ళీ ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ అయిందని చెప్పి క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. తరువాత ఇప్పుడు నిన్ననో మొన్ననో ప్రోగ్రాం 9th ప్రోగ్రాం అని చెప్పడం జరిగింది, నిన్న ప్రోగ్రాం క్యాన్సిల్ అని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఒక చిన్న ప్రోగ్రాం విషయంలోనే మాట చెప్పడం, ఆ కాన్స్టిట్యున్సీకి రాకుండా పోవడం కూడా మాట తప్పడమే అని నేను అనుకుంటున్నా. అంత పెద్ద లెవెల్లో ఉండి అంత పెద్ద లీడరు ఒక ప్రోగ్రాం పెట్టి, ఇక్కడ లీడర్లు కూడా పాపం చాలా కష్టపడ్డారు, తెలుగు తమ్ముళ్ళందరూ కూడా చాలా కష్టపడి గ్రౌండ్ తయారు చేసి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన గ్రౌండ్లోనే మనం కూడా పెట్టాలా, అంతకంటే ఎక్కువ జనాభాని మనం తీసుకురావాలా అని చెప్పి చాలా కష్టపడ్డారు. ఒక నెల రోజుల నుంచి కూడా కష్టపడినట్టున్నారు, వెహికల్స్ అన్నీ పెట్టి గ్రౌండ్ చేసి జనాల్ని ఎట్లా సమకూర్చాలా అనే విధంగా, అది కూడా చేయలేకపోయారు. ఎందుకంటే మాజీ సీఎం గారి ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది, వాళ్ళ కష్టం అంతా కూడా వృధా అయిపోయింది, పాపం చాలా బాధలో ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా, ప్రతి ఒక్క విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వేలెత్తి చూపిస్తున్నారు కదా, ఈరోజు చంద్రబాబు నాయుడు ఎందుకని వెంకటగిరికి రాలేకపోతున్నారు? కనీసం ఒక క్యాండిడేట్ని అనౌన్స్ చేయలేదు ఈరోజు వెంకటగిరి కాన్స్టిట్యున్సీలో. తెలుగుదేశం క్యాండిడేట్ ఎవరు అనేది అనౌన్స్ చేయలేదు. క్యాండిడేట్ అనౌన్స్ చేయలేకుండా ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు ఇదే విధంగా, ఒక ఆశావాదులు అనేవాళ్ళు 4-5 మంది ఉంటారు, వాళ్ళందరూ కూడా పార్టీకి డబ్బులు ఖర్చు పెడతారు, ప్రోగ్రామ్స్ చేస్తారు, లాస్ట్కి వచ్చేది ఒక్క మనిషికి ఆ ఎమ్మెల్యే టికెట్ అనేది. అదేదో ముందుగానే చెప్పి ఆశావాదులు డబ్బులు ఖర్చు పెట్టకుండా, వాళ్ళు ఆశలు పెట్టుకోకుండా వాళ్ళకి టికెట్ అనేది డిసైడ్ చేస్తే ప్రాబ్లం లేకుండా వాళ్ళు సంతోషంగా క్యాన్వాస్ చేసుకుంటారు. అది కూడా చేయరు. ఈరోజే కాదు, గత 20 ఇయర్స్ నుంచి కూడా నేను చూస్తున్నా, లాస్ట్ వరకు, లాస్ట్ మూమెంట్ వరకు కూడా తెలుగుదేశం క్యాండిడేట్ ఎవరో ధైర్యంగా చెప్పలేదు ఆ పార్టీలో. ఈరోజు తెలుగుదేశం పార్టీ, ఒక విధంగా జనసేన పార్టీ, పార్టీలు ఏ పార్టీకి వెంకటగిరి కాన్స్టిట్యున్సీలో టికెట్ ఇస్తారనేది కూడా చెప్పలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఏ పార్టీ వాళ్ళకి ఇస్తారు తెలుగుదేశంలో? తెలుగుదేశంకే ఇస్తారా, లేదంటే జనసేనకి ఇస్తారా, లేదంటే ఎట్లా అనేది కూడా వాళ్ళు ఇంకా నిర్ణయించుకోవాలా, డిసైడ్ చేసుకోవాలా. దానివల్లనే ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చిన ఆ క్యాండిడేట్ ఎవరు అనేది చెప్పాల్సి వస్తుంది అనేసి క్యాన్సిల్ చేసుకున్నారని నేను అనుకుంటున్నా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు వెంకటగిరి కాన్స్టిట్యున్సీకి వచ్చి ఉంటే నిన్న జగనన్న ప్రోగ్రాం ఏ విధంగా జరిగింది, చంద్రబాబు నాయుడు ఏ విధంగా జరిగింది ప్రోగ్రాం అని, మరి భయపడేమైనా రాలేదేమో చేయలేక అని కూడా నేను ఆలోచిస్తున్నా. ఈరోజు ఒక్క మాట అయితే చెప్పగలను, ధైర్యంగా ప్రతి గడప తొక్కి జగనన్నకు ఓటేయండి అని చెప్పగలిగిన ధైర్యం ఒక్క జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న నాయకులకు మాత్రమే ఉంది. అది కూడా మేము ఇంటింటికి వెళ్ళి, గడప గడపకు వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఆ జనాల్లో స్పందన, ఆ మహిళల్లో సంతోషం. ఈరోజు ప్రతి మహిళ సంతోషంగా ఉండాలా, వాళ్ళ ముఖాల్లో చిరునవ్వు చూడాలనే ఒక్క ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలు తీసుకొని వచ్చి ఎన్నో వేల కోట్లు మహిళల కోసం చేస్తుంటే ఎన్ని మాటలు అనాల్సిన మాటలు అంటున్నారు. ఇక చూస్తే టికెట్ మార్పులు చేర్పులు, క్యాండిడేట్లను మార్చే విషయం గురించి మాట్లాడుతున్నారు, అది సహజం.
ఏ పార్టీలో అయినా సహజమే, సహజంగా ఏ పార్టీలో అయినా కూడా మార్పులు చేర్పులు అనేటివి ఉంటాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లు వచ్చిన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అనే నిదానంతో క్యాండిడేట్లను కొంతమందిని మార్చచ్చును, మార్పులు చేయొచ్చును, అదేవిధంగా కొత్త క్యాండిడేట్ని తీసుకొని రావచ్చు, ఏదైనా చేయొచ్చు. దాన్ని కూడా ఒక కామెంట్స్ చేస్తూ మార్పులు చేర్పులు, మీకు మార్పులు చేర్పులు చేసేదానికి ఎమ్మెల్యేలు కూడా లేరు కదా, ఉండేది 24 మంది 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంకా మీరు వాళ్ళలో ఏం మార్చలేరు, వాళ్ళల్లో కూడా 4-5 మందిని మార్చే విధంగా ఉన్నారు, ఇకపోతే జనసేనకు మీరు కొంతమంది ఎమ్మెల్యేలు ఇవ్వాల. ఇవన్నీ సర్దుబాటు చేసుకునే విషయాన్ని పక్కన పెట్టి ఎంతసేపు వీళ్ళు జగనన్న మార్పులు చేర్పులు ఆ ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే అని చెప్పి మాట్లాడుతున్నారే కానీ మన పార్టీలో మనం ఏం చేస్తున్నాం, మనం ఇంతమందితో మనం పొత్తులు పెట్టుకుంటున్నాం కదా, వాళ్ళకి ఎన్ని సీట్లు ఇవ్వాలా, మనం ఎన్ని సీట్లు తీసుకోవాలా, అసలు క్యాండిడేట్స్ ఎవరు అనేది ఇంతవరకు ఏ నియోజకవర్గంలో కూడా చెప్పడం లే. నేను ఒక కాంట్రవర్సీగా నేను మాట్లాడట్లేదు ఎవరిని కూడా, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పథకాలు కానీ ఒక అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈ డెవలప్మెంట్స్ అన్నీ చూసి నాకు ఓటేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. నేను చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మీకు నచ్చితే, నా మీద నమ్మకం ఉంటే నాకు ఓటేయండి అని చెప్పి ధైర్యంగా అడగగలిగిన ఒక్క మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి నేను కంఠాబద్ధంగా చెప్తున్నాను. ఈ విధంగా జనాల్లోకి వెళ్ళి జనాల హృదయాల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అని చెప్పడానికి ఇంకా ఏం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఎలక్షన్స్ మనకి ఇంకా ఒక 3 నెలలు రాబోతున్నాయి, జనాలే సమాధానం చెప్తారని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టి నేను చెప్పాల్సి వచ్చిందని అంటే చాలా సంతోషంగా ఉంది నాకు. మా బస్సు యాత్రకి ఎంత స్పందన వచ్చింది, అదేవిధంగా రామ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంత జన సందోహం చూశారు, ఇవన్నీ చూసి ఈ చూసిన వెంటనే ఎక్స్సీఎం గారి ప్రోగ్రాం క్యాన్సిల్ అవ్వడం పాపం వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ముందు మనం అందరం కూడా జనాల్లోకి వెళ్ళి మన జగనన్నని మళ్ళా మంచి మెజారిటీతో 175 అనే విధానంతో మనం సీఎం గారిని మంచి మెజారిటీతో మనం సీఎం గారు మళ్ళా ప్రమాణ స్వీకారం చేయాలి. అదేవిధంగా రామ్ కుమార్ రెడ్డి అన్న గారిని కూడా అందరూ ఆశీర్వదించి మన వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా మనం చూడాలని చెప్పి నేను భావిస్తూ సెలవు తీసుకుంటాను.